ఉద్యోగస్తుల తరపున కోవిడ్ లో విధులు తప్పని పరిస్థితుల్లో పని చేశామని కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం మంచిది కాదని ఏపీ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంగల్ రెడ్డి కడపలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ హడావిడిగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఫ్రంట్లైన్ లో ఉండి మేము కోవిడ్ సమయంలో గాని ఫ్రంట్లైన్ లో ఉండి పని చేశాము. ఈ రోజు ఇంతటి విపత్కర పరిస్థితిలో ఆ రోజు అంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము సహకరించాలా, అది గురుతర బాధ్యత. కానీ ఈ రోజు ఏదో మునిగిపోయినట్లు ఈ స్థానిక సంస్థల ఎన్నికల కమిషన్ వారు అర్జెంటుగా ఎన్నికలు జరపటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క దేశమంతా 16వ తేదీ నుంచి వ్యాక్సిన్ జరపాలని ప్రయత్నాలు చేస్తుంది, అట్లాగే పల్స్ పోలియో కార్యక్రమం ఉండాలి. ఇన్ని కార్యక్రమాలు పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా 108 కడప జిల్లాలోనే దేశవ్యాప్తంగా డ్రైవ్ రన్ జరుగుతున్నది, ఇంతటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తర్వాత ప్రభుత్వం వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కానీ ఏం చేశారంటే ఫ్రంట్ లైన్ వారెస్, మున్సిపల్ కమిషనర్స్, మున్సిపల్ వర్కర్స్ అందరూ భాగస్వాములై ఉన్నారు. మేము కమిషన్ వారికి విజ్ఞప్తి చేయడం అంటే ఇదేమైనా అత్యవసరమైన పరిస్థితి కాదు, ప్రాణాలు అంతకన్నా